రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత మనతో పాటు ఉన్నారు ఆవిడ వీడియోని వీడియోలో ఉన్న ఆడియో మార్ఫింగ్ చేసి వాళ్ళు ఇష్టాను వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అంటున్నారు దాని మీద మన గారు మనమే తెలుసుకుందాం మేడం చెప్పండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు పీలేరు నియోజకవర్గంలో నేను మాట్లాడిన మాటల్ని ఎడిటింగ్ చేసి ఓవరాల్ గా ఒక రకమైన పైశాచిక ఆనందం పొందారు వాళ్ళు దాని మీద నేను ఇది నా ఒరిజినల్ వీడియోని లోపు మళ్ళీ అచ్చెనాయుడు గారు నాకేదా షోకాస్ నోటీస్ ఇచ్చినట్టు ఒక లెటర్ క్రియేట్ చేశారు ఫేక్ లెటర్ క్రియేట్ చేశారు తర్వాత నేనేదో మీడియాలోని నేను ఫుల్గా తిడితే వాళ్ళని తిరిగి నేను బాధపడినట్టుగా సంథింగ్ ఒక క్రియేట్ చేశారు ఈ ఓవరాల్ ఇది ఇష్యూని అంతటినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద ఎవరైతే బ్యాక్ ఉన్నారో ఎడిటింగ్ చేస్తారో వాళ్ళని న్యాయం చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించమని సలహా ఇవ్వ ఇచ్చారు సో ఈరోజు క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది క్రైమ్ పోలీసులు కూడా ఇది మా పరిధిలోకి రాదు అన్నట్టుగా కనీసం రిప్ర మాకు రిసిప్ట్ ఇవ్వడానికే చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది నేను ఒకటే కోరుకుంటున్నా ఈరోజు సోషల్ మీడియాలోని ఎడిటింగ్ చేశారు చాలా క్లియర్గా ఎడిటింగ్ చేశారు అది నా మనోభావాలు దెబ్బతీశారు ఒక దళిత మహిళగా ఒక పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే ఒక మహిళగా నన్ను బదనాం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి తగిన శిక్ష విధించండి అని నేను కోరుకుంటే కనీసం ఎఫ్ఐఆర్ వేయడం పక్కన పెడితే రిసిప్ట్ అవ్వడానికి కూడా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతాడు ప్రధానంగా ఎవరు ఎవరి మీద సచిల్ రామకృష్ణ రెడ్డి కొడుకు సచిల భార్గవ రెడ్డి ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ వైసీపీ సోషల్ మీడియా సో దట్ నేను అందరికీ చాలా మంది ట్రోల్ చేశారు వీళ్ళందరికీ హెడ్ ఎవరు భార్గవ రెడ్డి సో భార్గవరెడ్డి రెడ్డి మీద అట్రాసిటీ కేసు ఫైల్ చేయమని చెప్పి నేను కోరుకున్నాను మీ పార్టీ అధినేత మన అచ్చునాయుడు గారు మీకు ఏదో షోకాజ్ నోటీస్ ఇచ్చారని కూడా అందులో మీరు మెన్షన్ చేశారు కదా దాని గురించి అసలు షోకాజ్ నోటీస్ ఎవడ ఇచ్చాను వీళ్ళు రాజేసుకుంటారండి వీళ్ళంట వాళ్ళంటే తప్పి జారి ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా బతుకు బుగ్గిపాలైపోయే పరిస్థితి కనుక వచ్చినప్పుడు ఎప్పుడంటే మళ్ళీ ఈ ఈ ఈ పనికిమాలోడు కనుక ఎట్టి నేను నెక్స్ట్ ఎలక్షన్స్ లేదని అయితే రాజ్యాంగం వాళ్ళే రాసేసుకుంటారు వీళ్ళకి ఎవడో షోకాజ్ ఎవడో ఇవ్వక్కర్లే అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్కి సపరేట్ రాజ్యాంగం రాసిస్తారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను న్యాయ చేస్తాను ఇది అనిత గారు తన మీద వచ్చిన ఈ ట్రోల్స్ ని దీని మీద మన మధురవాడు వద్ద ఉన్న సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశారు కెమెరా ముఖేష్ శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి